నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ కొన్ని మీరు మాట్లాడుతున్నప్పుడు అరే మనకి టాలెంట్ ఉండి వేస్ట్ చేసాము అనుకున్న సందర్భాలు చాలా మంది ఉంటూ ఉంటారు, కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. అందులో మేజర్ ఏంటి అంటే ఫోటోగ్రఫీ, ఫొటోస్ చాలా బాగా తీస్తూ ఉంటారు, ఉన్న చిన్న మొబైల్లో కూడా చాలా క్రియేటివ్ నాలెడ్జ్ యూస్ చేస్తుంటారు. కానీ ఫోటోలు తీసి కూడా క్రియేటివ్గా డబ్బులు సంపాదించవచ్చు అనేది చాలామందికి తెలియదు. అదొక ప్రొఫెషను, లేకపోతే అది వీళ్ళ వరకు మాత్రమే ఉంటుందనే విషయం అలా ఆ మూడ్లో ఉంటాం. కానీ నార్మల్ పీపుల్ కూడా ఈ నాలెడ్జ్ ఉండి దీన్ని స్కిల్గా టర్న్ చేసుకునే అవకాశం ఉంది అనే విషయం చాలామందికి తెలియదు. అసలు ఏ విధంగా ప్లాట్ఫామ్స్ ఏ విధంగా ఉన్నాయి సార్, ఒకసారి దాని గురించి. మనం యాక్చువల్గా ఏంటంటే మనకేంటంటే ఎంతసేపు ఫోటోగ్రఫీ అనగానే ఏదో పిల్లలకి ఫోటోలు తీసేదో లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి ఫోటోలు తీసేదో అనుకుంటాం. అది కాదండి, ఫోటోగ్రఫీ అది ఓకే, కానీ అదే కాదు. ఓన్లీ మీకు ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఉంటే అది నేచర్ కావచ్చు, ఎటువంటిదైనా సరే మీరు ఏ ఫోటో తీసినా కూడా ఆ ఫొటోస్ ద్వారా మనీ ఏం చేసే అవకాశాలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటి అంటే మనకి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చాక ఈ ఫోటోగ్రఫీకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదో కంపెనీ యూట్యూబ్ ఛానల్లో లేకపోతే వేరే కంపెనీలో హైదరాబాద్లోనో లేదా ఢిల్లీలోనో ఉంది, లేదా వేరే కంట్రీలో ఉంది, యూఎస్లో ఉన్న వాళ్ళు ఎవరో మనకి హైదరాబాద్ సంబంధించిన ఒక వీడియో చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కావాలి. ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే ఎక్కడిది కూడా ఎవరు కాపీ కంటెంట్ వాడకూడదు. అంటే ఒక యూట్యూబ్ ఛానల్కైనా సరే వెబ్సైట్కైనా సరే ఎక్కడి నుంచి పడితే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని వాడుకోకూడదు. ప్రొఫెషనల్గా ఉన్న ఎవరైనా కూడా కంపల్సరీ వాళ్ళ ఓన్ ఫుటేజ్ అన్న తీసుకోవాలి, స్టాక్ ఫుటేజ్ అన్న తీసుకోవాలి. సో ఓన్ ఫుటేజ్ కావాలి అంటే కంపల్సరీ వాళ్ళకు కెమెరామ్యాన్ ఉండో వాళ్ళు ఓన్గా చేయగలిగే చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఒక ఫోటో కోసం అక్కడ యూఎస్ నుంచి పంపించలేరు, ఆ ఒక ఫోటో కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి పంపించలేరు హైదరాబాద్కి. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఈ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి నాకు హైదరాబాద్లో ఒక 10 ఫొటోస్ తీయాలి, ఈ వీడియో షూట్ చేయాలి, చేసేవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ నాకు ఆ స్కిల్ ఉందనే వాళ్ళు కనుక ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి దీని ద్వారా కూడా వర్క్ పొందొచ్చు. అంటే ఆ విధంగా వర్క్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తున్నారు. మీకు అది కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. అదేవిధంగా ఫోటోగ్రఫీకి సంబంధించి మనీ ఏం చేసే దానిలో బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే సెల్లింగ్ స్టాక్ ఫొటోస్ అండి. స్టాక్ ఫొటోస్ అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ సైట్ చూపిస్తాను. షట్టర్ స్టాక్ అని ఉంటుంది, ఇదిగోండి. ఈ షట్టర్ స్టాక్లో ఏంటి ఫొటోస్, ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ అమ్ముతారు. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు నేను ఇందా మీకు చెప్పినట్లుగా నాకు హైదరాబాద్లో ఉన్నటువంటి బెస్ట్ ప్లేసెస్ గురించి ఆర్టికల్ రాస్తూ ఉన్నాను. సో నాకు ఇక్కడ హైదరాబాద్ అని చెప్పి వెతకగానే ఇదిగోండి హైదరాబాద్ సంబంధించిన ఫొటోస్ అన్నీ చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు. చార్మినార్ ఇదిగోండి. ఈ విధంగా ఈ ఫొటోస్ మనం క్యాప్చర్ చేయగలిగితే ఈ విధంగా మనం ఇలాంటి సైట్స్ దాదాపు షట్టర్ స్టాక్ లాంటి సైట్లు ఉన్నాయి. 100 సైట్స్ ఉన్నాయండి, నాట్ ఓన్లీ 1 సైట్. స్టాక్ ఫోటోగ్రఫీ సైట్స్ అంటాం. వీటన్నిటిలో మనం ఫోటోలు పెడితే ఎవరు ఈ ఫోటో కొన్నా మనకి రెవెన్యూ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో వేరే వాళ్ళు ఈ ఫోటో పర్చేజ్ చేశారనుకోండి, దాని మీద మనకి ప్రతి ఫోటోకి మనీ వస్తుంది. 10 మంది కొంటే 10 మంది దగ్గర నుంచి మనీ వస్తుంది. అలా ఓన్లీ ఫోటోగ్రఫీ మీదే దాదాపు ల్యాక్స్లో ఏం చేసే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే బయట మంచి ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, చక్కగా అక్కడ మంచి మంచి వెబ్సైట్స్కి మనకు వచ్చేలాగానో యూట్యూబ్ ఛానల్స్కి మనకు వచ్చేలాగానో ఇమేజెస్ క్యాప్చర్ చేసి ఈ విధంగా చేయగలిగితే. ఇక్కడ మీకు ఇదే కాదండి, ఇంకా మెట్రో ఉన్నాయి, మీరు ఏదైనా చూడొచ్చు. ఎందుకండి హైదరాబాద్ మెట్రో చూడండి, ఇప్పుడు చూడగానే అనుకుంటారు రోజు మనం మెట్రోకే వాడతాం. బట్ మనకు తెలియదు సార్, మనకు తెలియకుండానే ఒక ఏదైతే నాలెడ్జ్ ఉంటూ ఉంటుందో స్కిల్గా కన్వర్ట్ చేయొచ్చు, దాని నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు. మన వాళ్ళకి ఎలా ఉంటుందంటే మేము ఎక్కువ మందికి వీటి మీద ఆల్మోస్ట్ 2010 నుంచి కూడా ఈ ఆన్లైన్ మనీ ఎర్నింగ్ మీద నాకు నాలెడ్జ్ ఎక్కువ, రీసెర్చ్ చేస్తూ ఉన్నాను, టీచ్ చేస్తూ ఉన్నాను, చేస్తూ కూడా ఉన్నాను. ఎక్కువ మంది ఎలా ఉంటారంటే ఇప్పుడు ఇది చెప్పాం కదండి, ఇప్పుడు ఫోటో తీసి పెట్టేసి సాయంత్రం కల్లా నెక్స్ట్ డే డబ్బులు రావట్లే అంట. అవును సార్, అసలు షట్టర్ స్టాక్లో ఎలాంటి ఫోటోలు పెట్టాలి, ఎలాంటి ఫోటోలు అయితే కొంటారు, పీపుల్ దేన్ని అసలు వెతుకుతున్నారు, అసలు ఇంకా ఎక్కువ గ్యాప్ ఏముంది, చాలామంది వెతుకుతున్నాయి దొరకక ఎలాంటివి ఉన్నాయి అనేది చూసుకుని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కొంచెం ఓపిక ఉండాలి. ఫస్ట్ అసలు దాని గురించి తెలుసుకోవాలి, అవే ఉండవు. మనం చెప్పాం కాబట్టి ఈ వీడియో చూసారా, సాయంత్రం ఫోటో తీసారా, పెట్టారా, రావట్లా, వేస్ట్, ఇంతే ఒక కంక్లూషన్కి వచ్చేస్తాం. కానీ వాళ్ళు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరినైనా అడగచ్చు, ఫోటోగ్రాఫర్లను లేదా వేరే వాళ్ళని అడగచ్చు. దీని ద్వారా నిజంగా మనీ ఏం చేస్తున్నారా, హయ్యెస్ట్ ఏం చేసేవాళ్ళు, వాళ్ళ సర్కిల్ ఎంతమంది ఉన్నారో అడగండి. ప్రతి ఫోటోగ్రాఫర్కి కనీసం వాళ్ళ సర్కిల్లో ఒకళ్ళిద్దరైనా ఉంటారు దీని ద్వారా ఏం చేసేవాళ్ళు. కావాలంటే వాళ్ళని అడిగి ట్రై చేయమనండి, వాళ్ళకే అర్థమవుతుంది మనం చెప్పేది అవునా కాదా అనేది. ఇందాక మనం మాట్లాడే ప్రతిదీ కూడా 100% వెరిఫికేషన్ ఉన్న తర్వాతే మనం ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సరే, ఎవరికైనా సరే మీరు అన్నట్టుగానే స్కిల్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, బట్ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు, అండ్ ఏ వెబ్సైట్స్ త్రూనో వెళ్ళాలో తెలీదు, మనీ కింద ఎలా కన్వర్ట్ చేయాలో తెలీదు, ప్లాట్‌ఫామ్స్ ఏమున్నాయి సార్? మనం యాక్చువల్ గా ఏంటి అంటే ఇప్పుడు మీకు చెప్పినట్లుగా ఇవే కాకుండా ఇంకా కొంతమంది వాళ్ళు సొంత స్టాక్ ఫోటో సైట్ కూడా పెట్టుకుంటా ఉన్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు షట్టర్ స్టాక్లో ఎక్కువ వేరే కంట్రీకి సంబంధించిందో వేరే దొరుకుతుంది. ఓన్లీ తెలుగు స్టేట్స్ కోసం ఒక 4-5 కలిసి ఒక సొంత సైట్ కూడా స్టార్ట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా టీచింగ్ ఫోటోగ్రఫీ టీచింగ్కి సంబంధించింది కూడా చేయొచ్చు. మీకు ఫ్రీలాన్సింగ్ సైట్స్ అయితే కనుక అప్వర్క్, ఫైవర్, లేదు షట్టర్ స్టాక్ అంటే షట్టర్ స్టాకు, ఐ స్టాకు, ఈటీఎస్వై, ఈ విధంగా చాలా సైట్స్ ఉన్నాయండి మనకి. ఈ సైట్స్ అన్నిటి ద్వారా కూడా ఎఫ్ఓఏపి, ఐఎం, అలాగే 500px, స్నాప్ వైరు, ఇవన్నీ కూడా స్టాక్ ఫోటోగ్రఫీ వెబ్సైట్స్. వీటన్నిటిలో కూడా వీళ్ళు చేయొచ్చు. కానీ షట్టర్ స్టాక్ ఉందనుకోండి, అసలు వాళ్ళకి ఎలాంటి క్వాలిటీ ఫోటోలు యాక్సెప్ట్ చేస్తారు, ఎలాంటివి నీడ్ ఉన్నాయి, ఎలా చేస్తే తక్కువ టైంలో మనీ ఏం చేయగలుగుతాం, ఈ సబ్జెక్ట్ అంతా తెలుసుకున్నా చేస్తే చాలా బాగుంటుంది. దానికి సంబంధించినటువంటి కన్సల్టేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.